హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హోండాలో ఉన్న అన్ని వెహికల్స్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ ప్రైజెస్ గురించి తెలుసుకుందాము మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హోండాలో ఏ వెహికల్ కొనుక్కుంటే బెస్ట్ వెల్ ఫర్ మనీ వెహికల్ చెప్తాను ఫ్రెండ్స్ హోండాలో చాలా మోటార్ సైకిల్స్ అయితే ఉన్నాయి అలాగే కొన్ని స్కూటర్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ మోటార్ సైకిల్స్ గురించి మాట్లాడుకుందాము దానికన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు నేను చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా ఎగ్జాక్ట్ గా రోడ్ ప్రైజెస్ అనమాట నాకు దగ్గరలో ఉన్న హోండా షోరూమ్కి కి వెళ్తే వాళ్ళు చెప్పిన ప్రైజెస్ అని చెప్పుకోవచ్చు మీరుండే ఏరియాలో డీలర్స్ ని బట్టి ఈ ప్రైజ్ అయితే మారిద్ది కాబట్టి మీకు దగ్గరలో ఉన్న హోండా షోరూమ్ కి వెళ్లి ఒకసారి ప్రైజ్ అయితే చెక్ చేసుకోగలరు హోండాలో ఫస్ట్ మోటార్ సైకిల్ వచ్చేప్పటికి షైన్ హండ్రెడ్ నైన్టీ థౌసండ్ రూపీస్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తా ఉంది ఒకవేళ మీరు షైన్ హండ్రెడ్ కొనుక్కోవాలి అనుకుంటే డెడికేటెడ్ గా మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి అప్పుడు మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఈ వెహికల్ కొనుక్కోవాల వద్దా అని చెప్పేసి సింపుల్ గా చెప్పాలంటే లుక్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి అలాగే లైట్ వెయిట్ అయితే ఉండి వీడియో చూడండి మీకే క్లారిటీ వస్తుంది సెకండ్ వీక్లో లో చెప్పటికి హోండా లివ్ వన్ టెన్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ రూపీస్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తా ఉంది ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ అనేది డిస్క్ వేరియంట్ అనమాట డిస్క్ వద్దు అనుకుంటే ఇంకా ప్రైస్ తగ్గింది థర్డ్ వెహికల్ వేయిక్ లో వన్ టెన్ డ్రీమ్ నైన్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తా ఉంది ఫోర్త్ వేక్ లో షైన్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ రూపీస్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తా ఉంది ఇది డిస్క్ వేరియంట్ అనమాట మీకు బెటర్ బ్రేక్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు డిస్క్ వేరియంట్ అయితే వెళ్ళిపోండి ఫిఫ్త్ వెహికల్ లో షైన్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ రూపీస్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది ఇది కూడా డిస్క్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు సిక్స్త్ వేక్ లో చెప్పటికి హోండా యూనికాన్ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈ వెహికల్ అయితే మీకు లభిస్తా ఉంది ఈ వెహికల్ మీద కూడా మనం డెడికేటెడ్ గా వీడియో చేసాము ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి అప్పుడు మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఈ వెహికల్ అని చెప్పేసి సెవెంత్ వెహికల్ వచ్చేప్పటికి రీసెంట్ గా లాంచ్ చేసిన ఎస్పీ వన్ సిక్స్టీ డిస్క్ అనమాట వన్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఈ వెహికల్ అయితే మీకు లభిస్తా ఉంది ఈ వెహికల్ మీద నేను డెడికేటెడ్ గా వీడియో అయితే చేయలేదు త్వరలో వీడియో అయితే వచ్చేస్తుంది చాలా మంది హోండాక్స్ప్లేడ్ వన్ సిక్స్టీ మీద వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు ఈ వెహికల్ అయితే డిస్కంటిన్యూ చేశారనమాట ప్రైస్ గురించి కూడా నాకు వాళ్ళు చెప్పలేదు తర్వాత హోండా హార్నా పాయింట్ ఓ వన్ లాక్ సెవెంటీ థౌసండ్ రూపీస్ లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తా ఉంది ఎవరికైతే పవర్ అండ్ టార్క్ కొద్దిగా ఎక్కువ ఉండాలి మైలేజ్ కూడా రావాలి టైర్స్ గ్రిప్ బాగుండాలి సస్పెన్షన్ బాగుండాలి ఇంజిన్ అయితే చాలా స్మూత్ గా ఉండాలనుకుంటారో వాళ్ళైతే హోండా హార్నా పాయింట్ అయితే ట్రై చేయొచ్చు హోండాలో నెక్స్ట్ వెహికల్ వచ్చేటికి సిబి టూ హండ్రెడ్ ఎక్స్ వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ రూపీస్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తా ఉంది ఈ వెహికల్ మీద కూడా మనం డెడికేటెడ్గా వీడియో చేశాము ఇది అడ్వెంచర్ వెహికల్ అనమాట ఎవరైనా అడ్వెంచర్ చేయడానికి లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి కావాలి అనుకుంటే మీరు హోండాలో సిబి టూ హండ్రెడ్ ఎక్స్ అయితే ట్రై చేయొచ్చు తర్వాత వెహికల్ వచ్చేప్పటికి హోండా సిబి త్రీ ఫిఫ్టీఆర్ఎస్ టూ ల్యాక్ సెవెంటీ థౌసండ్ రూపీస్ ఈ వెహికల్ అయితే మీకు లభిస్తా ఉంది ఈ వెహికల్ మీద కూడా మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి వీడియో చెక్ చేయండి మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది వెహికల్ కొనుక్కోవాల వద్దా అని చెప్పేసి నెక్స్ట్ వెహికల్ వచ్చేటికి హోండా హైనెస్ త్రీ ఫిఫ్టీ టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈ వెహికల్ అయితే మీకు లభిస్తా ఉంది ఇందాక నేను మీకు చెప్పాను కదా సీబీ త్రీ ఆర్ఎస్ సేమ్ ఆ వెహికల్ లానే ఉంటుంది అనమాట కాకపోతే కొద్దిగా లుక్స్ అయితే మారిద్దని చెప్పుకోవచ్చు తర్వాత హోండా సిబి త్రీ హండ్రెడ్ ఎఫ్ టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ రూపీస్లో ఈ వెహికల్ అయితే మీకు అందుబాటులో ఉందన్నమాట ప్రతి హోండా షోరూమ్లో అయితే ఈ వెహికల్ అవైలబిలిటీలో ఉంటుంది ఈ వెహికల్ మీద కూడా మనం వీడియో చేసాము డెడికేటెడ్ గా ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి అప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది ఈ వెహికల్ కొనుక్కోవాల వద్దా అని చెప్పేసి ఫైనల్ గా లాస్ట్ వెహికల్ వచ్చేటికి హోండా సిబి త్రీ హండ్రెడ్ ఆర్ టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ లో ఈ వెహికల్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది నాకు తెలిసినంత వరకు ఈ వెహికల్ అయితే అన్ని హోండా షోరూమ్ లో అవైలబిలిటీలో ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ వెహికల్ అనేది వింగ్ షోరూమ్ లో అయితే అమ్ముతారు ఇప్పుడు స్కూటర్స్ గురించి చూద్దాము అందులో ఫస్ట్ స్కూటర్ వచ్చేటప్పటికి యాక్టివా సిక్స్ జి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈ స్కూటర్ అయితే మీకు లభిస్తూ ఉంది మీ ఇష్టం మీరు స్కూటర్ కొనుక్కోాలనుకుంటే కొనుక్కోవచ్చు వన్ టెన్ సీసీ స్కూటర్ అనమాట డెడికేటెడ్గా వీడియో ఉంది ఒకసారి మీరు చెక్ చేయండి మన ఛానల్లో సెకండ్ స్కూటర్ వచ్చేప్పటికి యాక్టివా వన్ టెన్ హెచ్ స్మార్ట్ వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్లో ఈ స్కూటర్ అయితే మీకు లభిస్తూ ఉంది రీసెంట్గా ఈ స్కూటర్ మీద కూడా వీడియో చేశాను ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి ఈ స్కూటర్ అయితే చాలా బాగుంటుంది థర్డ్ స్కూటర్ వచ్చేప్పటికి హోండా డియో వన్ టెన్ వన్ ల్యాక్ నైన్ థౌసండ్ రూపీస్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ మధ్యలో అయితే ఈ స్కూటర్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయన్నమాట చాలా మోడల్స్ అయితే ఉన్నాయి చాలా కలర్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన కలర్ మీకు నచ్చిన మోడల్ మీ దగ్గర ఉన్న బడ్జెట్ ని బట్టి హోండా డియో వన్ టెన్ అయితే మీరు పర్చేస్ చేయచ్చు నెక్స్ట్ స్కూటర్ వచ్చేటప్పటికి యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ లో ఈ స్కూటర్ అయితే మీకు లభిస్తా ఉంది ఇది టాప్ అండ్ వేరియంట్ అనమాట డిస్క్ మోడల్ అని చెప్పుకోవచ్చు అలాగే హోండా ఇంకో స్కూటర్ అయితే రీసెంట్ గా లాంచ్ చేసింది డియో వన్ ట్వంటీ ఫైవ్ అనమాట ఇది కూడా వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ లో లభిస్తా ఉంది ఫైనల్ స్కూటర్ వచ్చేటట్టి గ్రాజియా వన్ ట్వంటీ ఫైవ్ ఈ స్కూటర్ అయితే డిస్కంటిన్యూ చేశారనమాట దాని ప్లేస్లో మనకి డియో వన్ ట్వంటీ ఫైవ్ అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ కూడా మనకి షోరూమ్ అయితే చెప్పలేదు సో ఇవి ఫ్రెండ్స్ మనకి హోండాలో ఉన్న స్కూటర్స్ అయితే మోటార్ సైకిల్స్ చూశారు స్కూటర్స్ చూసారు కదా వాటికి సంబంధించిన ఎగ్జాక్ట్గా ప్రైజెస్ ఏంటో కూడా తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఏ వెహికల్ కొనుక్కుంటే బెస్ట్ అనే దాని గురించి మాట్లాడుకున్నాము నా సజెషన్ వచ్చేప్పటికీ మీ బడ్జెట్ వన్ ల్యాక్ లోపు అయితే లైట్ వెయిట్ ఉండాలి మైలేజ్ రావాలి అని అనుకుంటే మాత్రం హోండా షైన్ హండ్రెడ్ అయితే మీరు తీసేసుకోండి అదైతే మాత్రం చాలా బాగుంది ఒకసారి ఆ వెహికల్ కొనుక్కునే ముందు మన ఛానల్లో వీడియో ఉంది కాబట్టి ఒకసారి ఆ వీడియో చూడండి ఆ వెహికల్ కొనుక్కోాలా వద్దా ఏంటి అనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది సెకండ్ వెహికల్ వచ్చేటికి వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో కొద్దిగా ఎక్కువగా రీసేల్ వాల్యూ ఉన్న వెహికల్ షైన్ వన్ ట్వంటీ ఫైవ్ అనమాట ఫుల్లీ అన్లాక్ కన్సోల్ గా లభిస్తా ఉంది ఈ వెహికల్ మీరు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు డిస్క్ మోడల్ కూడా అందుబాటులో ఉందన్నమాట లేదు నాకు ఫుల్ డిజిటల్ మీటర్ కావాలి అనుకుంటే మీరు షైన్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ కూడా తీసుకోవచ్చు బడ్జెట్ ఇష్యూ అయితే నార్మల్ షైన్ వన్ ట్వంటీ ఫైవ్ తీసుకోండి మనీ నాట్ ఏ అనుకుంటే షైన్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అయితే వెళ్ళిపోండి డిస్క్ వేరియంట్ అయితే మాత్రం కన్ఫామ్ గా తీసుకోండి యూనికాన్ వచ్చేటికి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఉంది కొన్ని షోరూమ్స్ లో వన్ లాక్ ఫార్టీకి అమ్ముతా ఉన్నారనమాట అయినప్పటికీ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ రూపీస్ కి పవన్ టర్క్ అయితే కొద్ది తక్కువ ఉంది అయితే ఎక్కువ పెట్టేసారు డిమాండ్ గా అమ్ముతున్నారు అనమాట యూనికాన్ అయితే నేనైతే కొనుక్కోమని చెప్పను క్లాసిక్ లుక్స్ లో అయితే చాలా బాగుండి జాబ్ హోల్డర్స్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే వెహికల్ అనమాట అందుకే ఈ వెహికల్ చాలా మంది కొంటున్నారు నేనైతే సజెస్ట్ చేయను వెహికల్ పరంగా బాగానే ఉండిద్ది మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు ఎందుకంటే ప్రైస్ ఎక్కువ అనమాట బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే కాదు అందుకే నేను సజెస్ట్ చేయట్లేదు లక్ష వేల రూపాయల లోపు మీకు హార్నర్ టూ పాయింట్ అయితే వస్తుంది ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను ఇంజన్ అయితే చాలా బాగుంది లాంగ్ రైడ్స్ వెళ్ళొచ్చు మంచి టైర్స్ అయితే ఉంటాయి మంచి సస్పెన్షన్ అయితే ఉంది మొత్తం లైట్స్ లైట్స్తో ఈ వెహికల్ అయితే లభిస్తా ఉంది కాబట్టి మీరు ఈ వెహికల్ అయితే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు రెట్రో స్టైల్లో ఉండాలనుకుంటే మాత్రం హైనెస్ కన్నా సిబి త్రీ ఫిఫ్టీఆర్ఎస్ అయితే కొనుక్కోండి అది అయితే మాత్రం చాలా బాగుంటుంది మీకు కొద్దిగా డిస్కౌంట్ కూడా ఎక్కువ అయితే ఈ వెహికల్ మీద లభిస్తాయి ఈ వెహికల్స్ మాత్రమే నేను మీకు సజెస్ట్ చేస్తాను ఇంకా ఏ మోటార్ సైకిల్ కూడా సజెస్ట్ చేయను హోండాలో మిగతా అన్ని వేస్ట్ అనమాట కొనుక్కోాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన వెహికల్స్ అయితే కొనుక్కోండి స్కూటర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే హోండా యాక్టివా సిక్స్ జీ అయితే మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు దానికన్నా మీకు రీసెంట్ గా లాంచ్ చేసిన హెచ్ స్మార్ట్ అయితే ఉంది కదా కీ పెట్టకుండానే మనము వెహికల్ అయితే స్టార్ట్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు ఫబుల్ కీ లాగా అయితే ఇస్తారన్నమాట కీ లేస్ ఎంట్రీ అని చెప్పుకోవచ్చు డెడికేటెడ్గా వీడియో ఉంది కాబట్టి ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి అప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది నేను ఏం చెప్తున్నాను ఏంటి అనేది సో మీ ఇష్టం యాక్టివా వన్ టెన్ లో నార్మల్ వేరియంట్ అయినా తీసుకోవచ్చు లేకపోతే హెచ్ స్మార్ట్ అయినా తీసుకోవచ్చు లేదనుకుంటే మాత్రం డియో వన్ ట్వంటీ ఫైవ్ రీసెంట్గా లాంచ్ చేశారు కదా అది తీసుకోండి నేను ఇంకా వీడియో చేయలేదు త్వరలో చేస్తాను ఎస్పీ వన్ సిక్స్టీ డియో వన్ ట్వంటీ ఫైవ్ రెండింటి మీద కూడా నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే త్వరలో అప్లోడ్ చేస్తాను మైలేజ్ కావాలనుకుంటే మీరు డియో వన్ టెన్ కూడా తీసుకోవచ్చు అది ఇంకా మనకి వన్ ల్యాక్ నైన్ థౌసండ్ రూపీస్లోనే లభిస్తా ఉంది డిస్క్ వేరియంట్ కూడా ఉండి అనమాట మీకు బెటర్ బ్రేక్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు డిస్క్ వేరియంట్కి అయితే వెళ్ళిపోండి సో ఇవి నేను మీకు సజెస్ట్ చేసే స్కూటర్స్ అనమాట చూశారు కదా ప్రైస్ గురించి అలాగే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ ఏంటో కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎవరైనా హోండాలో వెహికల్స్ కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియో వాళ్ళకి ఖచ్చితంగా కొద్దిగా హెల్ప్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైన్ అయితే క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ